నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువు లేదు, దీన్ని ఆసరాగా చేసుకుని అగ్రిమెంట్ల పైన దొంగ సంతకాలు చేసుకుని భూమిని దోచుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సత్యదేవ ఆగమ పాఠశాలలో స్వల్ప అస్వస్థకు గురైన విద్యా చికిత్స పొందుతున్న విద్యార్థులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం టి శ్రీనివాస్ గుప్తా చైర్మన్ ఆధ్వర్యంలో 600 మందికి అన్నదానం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టుబడ ద్విచక్ర వాహనాల యాజమానులకు కౌన్సిలింగ్. రైతులు నిరసన కావేరీ సీడ్స్ మొక్కజొన్న విత్తనం వేసి మోసపోయారని, రైతులకు న్యాయం చేయాలని రైతులు తెలియజేశారు. వంగవీటి మోహన్ రంగ జయంతి ఘనంగా నిర్వహించిన అభిమానులు. ఉత్తమ ఆలోచనలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలను ఆదర్శంగా తీసుకుని తాము పనిచేస్తున్నామని రాష్ట్ర పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు. కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుమూరు మండల కేంద్రంలో ఉప్పరైరన్న ఆయన మేము, విశేషమేమనగా తల్లిదండ్రుల నుంచి భూమి వాటా వచ్చిన విషయం వాస్తవమే, కానీ అన్నదమ్ములు భూమి వాటాలుగా పంచుకోలేదని, ఉప్పరి చివన్నకు వచ్చిన భాగమును 75,000 ఉందని తప్పుడు విషయాలు చెప్పి మద్యం తాగించి చదువు లేదని భూమిని దోచుకున్నారు. రామలింగప్ప గారు మన ఫిర్యాదు చేసినాడు. ఆ ఫిర్యాదు మేరకు మా దగ్గర డీటెయిల్స్ అన్నీ చూపిస్తాము. మా దగ్గర మా నాన్న చదువుకోలేదు. మా రామలింగప్ప 79లోనే బీకామ్ అయిపోయిన తర్వాత మా నాన్నగారితో 2004లో ఏ శివన్న నీకు అప్పు ఉంది, నీ అప్పు తీసుకోవడం నీ చేత కాదు, నీ కింద సంతకం పెట్టి నన్ను కట్టుకుంటా అని చెప్పాడు. అది అప్పు ఎంత లేదు ఏమి ఉండదు, మా కింద అప్పు అని కూడా చెప్పలేదు. తర్వాత మా నాన్న 2005లోన ఏరా మీ పెద్ద నాన్నకి అప్పు ఉన్నదని చెప్తున్నాడు, మరి అప్పు కట్టాలంటే అంటే 75 మా నాన్నతో సంతకాలు చేపించుకున్నాడు. సంతకాలు చేపించుకున్న తర్వాత 5 సంవత్సరాలకి నీకు వడ్డీ లేనట్లు ఇస్తే నీ భూమి నీకు ఇస్తానని చెప్పి మాకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. అగ్రిమెంట్ రాసిన తర్వాత మేము 2006లో అజూజు మా నాన్న పోయి డబ్బులు కట్టి ఎన్నుకొని రిటర్న్ చేయడం జరిగింది. అమౌంట్ కూడా రామలింగప్పకి ఇవ్వడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సత్యదేవ ఆగమ పాఠశాలలో స్వల్ప అస్వస్థకు గురై విద్యా చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ వరుపుల సత్యప్రభా రాజా గారు పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన గల కారణాలు తెలుసుకుని ఆగమ పాఠశాల విద్యార్థులకు సురక్షిత మంచినీరు ఆహారం అందించాలని, వారికి అవసరమైన వైద్యంతో పాటు తగిన సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. తిరిగా
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అంటే శ్రీనివాస్ గుప్తా చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ దయాల్ కాలనీ మీర్పేట్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి అమావాస్య రోజు 600 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్య సభ్యులు ఆర్యవైశ్య మహిళా మణులు అన్నదాన కార్యక్రమంలో చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది. ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన, ఒక 500 నుంచి 800 మంది దాకా మన భక్తులు భోజనాలు చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయము. అలాగే మా అమ్మవారి గుడి తరపు నుంచి మాకు కూడా సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి దాతలందరికీ, వాళ్ళకి మేము చెప్పను కూడా చెప్పనక్కర్లే, వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా మేము ఈ కార్యక్రమానికి మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా మా గుడి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ చూసినటువంటి చాలామంది భోజనానికి వస్తున్నటువంటి అందరికీ కూడా, ఎందుకంటే మా దాంట్లో కూడా చాలామంది మేము స్వచ్ఛందంగా స్పందించి వాళ్ళు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ కార్యక్రమం ఒక 1 ఇయర్ నుంచి నడుస్తుంది. అలాగే ఇంకా ఒక గుడి అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ ఉంటుంది. ఇది వచ్చే భక్తులకు కూడా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసులో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టుబట్ట ద్విచక్ర వాహనాల యజమానులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ రవీందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మనము నిన్న చేసినటువంటి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మనము ఈ వెహికల్స్ ఎంత ఉన్న వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈరోజు వాళ్ళను కౌన్సిలింగ్ పర్పస్లో మనము పోలీస్ స్టేషన్కి వాళ్ళకు పిలిపించాము. పిలిపించేసి వాళ్ళకు ఎవరికైతే నెంబర్ ప్లేట్స్ లేవో ఈ నెంబర్ ప్లేట్స్ లేని వాళ్ళందరికీ ఇక్కడ నెంబర్ ప్లేట్స్ రాయించేసి నెంబర్ ప్లేట్ రాయించడం కూడా పిలిపించేసి ఇక్కడ నెంబర్ ప్లేట్ రాయించేసి కలెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బండికి ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉండాలి. రేపటి కాలంలో నీ బండి దొంగతనం జరిగినా కూడా, లేకపోతే ఎవడ దొంగ ఎత్తుకపోయినా, ఎవడేం చేసినా కూడా ఆ నెంబర్ ప్లేట్ ద్వారా మేము మన సీసీ కెమెరాలు ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే రేపటికాలం ఏం జరిగినా కూడా మీ బండి పోయినా కూడా దొరకడానికి లేకుండా ఉంటుంది. మాకు ఏదైనా మీ బండి మీద నీ బండి ఎత్తుకపోయి వాడైనా క్రైమ్ చేసినా కూడా ఆ బండి నెంబర్ దొరికితే ఆ నేరం నీ మీదకి వస్తుంది. కాబట్టి అక్కడ నెంబర్ ప్లేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే మన చెన్నూరు మండలం సంబంధించిన మన టౌన్ కానీ మన రూరల్ సంబంధించిన దాని విషయంలో కానీ ఖచ్చితంగా మన వాహనదారులు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. వాళ్ళకు ప్రాపర్గా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే వెహికల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది ఏదో దానికి ఫ్యాషన్ కనుక్కోనో, లేకపోతే ఉడకపోస్తుందనో, లేకపోతే ఇబ్బంది అవుతుందో అని పెట్టుకుంటే కింద పడితే మనిషికి ఏ పార్ట్ ఎక్కడ దెబ్బ తాకినా ఏం చేసినా ఏం ఇబ్బంది కాదు, ఫ్యాక్చర్ అవుతుంది, ఇరుగుతుంది, అదవుతుంది, కానీ తలకు దెబ్బ తాకినా చనిపోతాడు. కాబట్టి దాన్ని కొద్దిగా మీ బాధ్యత తీసుకొని మీరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తే మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే వాళ్ళు బాధపడతారు. ఇన్సూరెన్స్ కూడా ప్రతి బండికి ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. రేపు జరగడం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ లేకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాహనదారులు ఎవరైనా కూడా ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, బండి పేపర్స్ దగ్గర పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. అట్లనే కొంతమంది మైనర్లకు, పిల్లలకు, తల్లిదండ్రులు ఏదో మన కొడుకును గారాభంగం చూసుకుంటున్నా కదా, వాడు అడగడంతో బండి ఇస్తున్నా కదా అని చెప్పి బండి ఇవ్వద్దు. చిన్నపిల్లలకు బండి ఇస్తే ఆ బండి మీద ఏమైనా పోయి ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా కూడా అతన్ని ఆ పిల్లోనికి తరపున తండ్రి పైన నేరం మోపబడుతుంది. ఎందుకనంటే మైనర్కు బండి ఇవ్వడము చట్టరిత్య నేరం. కాబట్టి ఆ తండ్రి పిల్లోనితో పాటుగా తండ్రికి కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితులను బండి ఇవ్వకూడదు. ఇప్పుడు మనకు ఫైన్లు అయితే ఏవైతే ఉంటాయో ఆ ఫైన్లు ఉన్న బాపతి రెగ్యులర్గా మనకు ఫైన్ రియలేషన్ కింద మేము చేస్తున్నాం. చేసినప్పుడు ఆ బండి మీద ఉన్న ఫైన్లన్నీ రెగ్యులర్గా కట్టుకుంటూ ఉండాలి. బకాయిలు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ కూడా మనకు అవకాశం కలిపి
కావేరి సీడ్స్ మొక్క జొన్న విత్తనం వేసి మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని విత్తనం ఇచ్చిన ఆర్గనైజర్ అడప కనకరాజు హామీ మీద పంట వేసిన రైతులకు ఎకరానికి 80,000 ఇస్తానని ఒప్పించి పంట అమ్మిన తర్వాత రైతుకు ఎకరానికి 55,000 ముట్ట చెప్పి ఇంకా 25,000 రూపాయలు ఇవ్వవలసి ఉండగా కంపెనీ ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాకు న్యాయం జరగాలని అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసి తమ వినతి పత్రం అందజేశారు. మడప వెంకటరాజు అండి, ములగాడ. ఈ కావేరి స్వీట్స్ అన్నది 1400 ఎకరం. 1400 ఎకరంలో మా ఊరు 200 సెల్లర్ ఉంటుందండి. ఇది కనకరాజు గారు ఏం చేశారు, కంపెనీ ఎవరో మాది వెళ్ళదండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మేము వేసాం. వేసినందుకు ప్రతి జారి కూడా వచ్చి ఏమంటాడంటే డబ్బులు అడుగుతుంటే 1st తారీఖు అన్నాడు, 3rd తారీఖు అన్నాడు, 5th తారీఖు అన్నాడు. కంపెనీ అయితే డబ్బు ఇచ్చేసింది అన్నాడు. ఏడి గారు ఫోన్ చేస్తే కంపెనీ అయితే డబ్బు ఇచ్చేసింది, మేము ఒకళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు మాకు. ఇచ్చేసినట్టు రైతులకు అయితే మాత్రం 55,000 చొప్పున వేస్తాం, ఇంకా తక్కువ పన్నులకు ఇంకా తక్కువ వేస్తాం వీళ్ళు చెప్తున్నారండి. కనకరాజు కానీ కనకరాజు గారి అబ్బాయి కానీ వెళ్తే మాకు సరైన సమాధానం లేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీ శాతనాన్ని పని చేసుకోమన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఇంకా రైతుల్ని. అందుకని మేము ఏడి గారి కంప్లైంట్ చేస్తాం, తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, ఎంఆర్ఓ కూడా ఇస్తాం, తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇయ్యాలి కానీ రేపు కానీ వెళ్తాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు గట్టిగా అమరావతి కూడా వెళ్తాక మేము వెనక సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. ఎలాగంటే ఇప్పటికే నష్టపోయారు, మేము చేసి పొలాలన్నీ కూడా ఒక తోటలోళ్ళు వచ్చి మా పొలాలు ఇతను డబ్బులు ఇవ్వకపోతాం వల్ల వాళ్ళు కుచ్చేసుకున్నారు. ఇప్పుడు మేము రైతు అన్నది ఏదో ఒక రాజమండ్రిలో కాకినాడ ఎక్కడ దొరుకు మట్టి పనుకో ఏదో పనులు బావాలి సిమ్మంటి పనుకో, మా పరిస్థితి అది. రైతులు అయితే చాలా ఈనంగా ఉంది, ఎవరి దగ్గర 10 రూపాయలు లేదు. మా పరిస్థితి ఎలా ఉంది? కనకరాజు అన్న అతను ఏం చేస్తారో చేసుకున్నా నాకు కురవలు పంపుతున్నారు, అతను రెస్పాండ్ అవుతలేదు. ఏడి గారు అయితే అతను చూసినట్టు చేస్తాడు కానీ ఎవరో కంపెనీ కూడా ఫోన్ చేస్తే కంపెనీ కూడా మేమేమి ఒక్కలతో రూపాయలు లేకుండా ఈ డబ్బు ఎవరి దగ్గర ఉందో పోయినలేదు మా డబ్బు. వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ పుట్టినరోజు వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగ అభిమానులు మాట్లాడుతూ రంగ పేద పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, కులమత రాజకీయాలు అతీతమైన నాయకుడని రంగా అని కొనియాడారు. వంగవీటి మోహన్ రంగ గారికి జోహార్ తెలియజేస్తూ మన కాకినాడ జిల్లా చిర్లంపూడి మండలం మన గుబలపట్నం అలాగే ఎస్తమ్మాపురం శృంగరానిపల్లి గ్రామంలో ఉన్నటువంటి కాపు సైనికులందరూ కూడా ఈరోజు కలిసి వంగవీటి మోహన్ రంగ గారికి మన పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జరపడం జరుగుతుంది. అలాగే కాపు అనే ఒక వంగవీటి మోహన్ రంగ గారి కాపు సామాజిక వర్గానికే కాకుండా ప్రతి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో మందికి చాలా సాయం చేసినటువంటి వ్యక్తి ఆయన. అందరికీ కూడా ఒక గొప్ప ఆశా జ్యోతిలాగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు మా గోపాలపట్నం, ఎస్తమ్మాపురం అలాగే చాలా ఊర్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క వంగవీటి మోహన్ రంగ గారి జయంతిని, 77వ జయంతిని మేమందరం జరుపుకోవడం చాలా సంతోషంగా అలాగే గర్వంగా కూడా మేమందరం జరుపుకోవడం జరుగుతుంది. జై మోహన్ రంగ, జై వంగవీటి మోహన్ రంగ, జై. ఉమ్మడి రాష్ట్రం, మాజీ సీఎం తమిళనాడు, మాజీ గవర్నర్ కె రోషయ్య రాజకీయ దురంధరలు, ఉత్తమ ఆలోచనలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలను ఆదర్శంగా తీసుకుని తాము పనిచేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘకాల రాజకీయ ప్రస్థానంలో రోషయ్య అనేక పదవులతో పాటు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు సీఎం, గవర్నర్ వంటి ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించి వాటికే వన్న తెచ్చిన గొప్ప వ్యక్తి అని ఘనంగా శ్లాఘించారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు స్వర్గీయులు డాక్టర్ రోషయ్య గారి 91వ జయంతి సందర్భంలో ఇక్కడ వచ్చేసిన వారి అభిమానులు, వారి బంధుమిత్రులు, వారితో పనిచేసిన అనేక మంది శ్రేయోభిలాషులు వారందరికీ ఈ సందర్భంలో ఆ పెద్ద ఆయనకి రోషయ్య గారికి నివాళులు కలుపుతూ ఈరోజు జయంతి సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా ఆప్తులు పూజలు కేవీపీ రామచంద్రరావు గారికి, సభాధ్యక్షులు, మా సోదరులు, మా ప్రాంతవాసి, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా చాలా విజయవంతంగా కార్పొరేషన్ను నడిపి మరి వైశ్యమిత్రులోనే రాజకీయంలో రోషయ్య గారి అండతో, రోషయ్య గారి అభిమానంతో ఈరోజు సభాధ్యక్షత వహిస్తామన్న సోదరులు మా కోలేటి దామోదర్ గారికి,
మా మిత్రులు శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు ఎప్పుడు వింటా ఉంటాం, ఈరోజు చూడటం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లిలో కోస్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం. మెట్పల్లిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారు వన మహోత్సవం సందర్భంగా అంబేద్కర్ పార్క్ లో గడ్డి కటింగ్ వాటర్ పెట్టే వాటిని, కుబుసింగ్కుంట పార్క్ లో వాటర్ పెట్టే వాటిని, నేషనల్ హైవే మీద నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా వాటర్ ని పోయటాన్ని పరిశీలించారు. Mm-hmm.